महबूबाबाद जिला तोर्रूर मंडल केंद्रंलो मॉर्निंग वॉकर्स तो मुच्चटिंचारु बीजेपी एमएलसी अभ्यर्थी गुज्जुल प्रेमेंदर रेड्डी राष्ट्र प्रभुत्वं ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు నిరుద్యోగ భృతి హామీని అటకెక్కించారని విమర్శించారు పల్లె రాజేశ్వర రెడ్డి కలెక్షన్ కింగ్ అని ఆరోపించారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తనను గెలిపిస్తే తాను ప్రకటించిన కార్యచరణను తప్పకుండా అమలు చేస్తామన్నారు అందిన యొక్క నివేదికల ప్రకారం టిఆర్ఎస్ ఓడిపోతున్నది థర్డ్ ఫోర్త్ పొజిషన్ పోతున్నదని తెలిసిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రులను రంగంలోకి దించి 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఓటుకి 25000 రూపాయలు ఇవ్వాలనే ఒక ప్లాన్ చేస్తున్నారు ఈ రోజు నిరుద్యోగులు ఉద్యోగులు పట్టభద్రులు మేధావులందరూ కూడా టిఆర్ఎస్ ను అసహించుకుంటున్నారు వాళ్ళ యొక్క ధోరణి మార్చుకుందామనే ఆలోచన లేదు ప్రభుత్వానికి నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ తెలంగాణ వస్తే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు 5 లక్షల మంది ఉద్యోగాలు ఉండవలసి ఉంటే ఇవాల కేవలం 3 లక్షల లోపలనే ఉన్నారు మిగతా ఉద్యోగాలను ఇంతవరకు భర్తీ కోసం ప్రయత్నమే చేస్తలేదు ఏమైనా నోటిఫికేషన్ ఇస్తే కోర్టు కేసుల పేరుతో వాటిని వాళ్ళే ఆపుతున్నారు కాకి లెక్కలు అబద్ధ ప్రచారం చేస్తున్నారు ఈ రోజు కేవలం అబద్ధ ప్రచారం ఎన్నికల్లో గెలవడం కోసం మీరు మాట్లాడుతున్నారు లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు 2018 లో ఏం మాట్లాడినావు ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి స్థానం 3016 ఇచ్చినవాని మేము అడుగుతాం